trigonometric ratios of multiple and submultiple angles. Let us assume A is a angle. Then multiples of A we call as 2A, 3A, 4A, 5A. So these are the multiples of A called as multiple angles. What is mean by submultiple angles? Submultiple angles means when you divide the A by 2, A by 3 with any fraction like this, A by 4. And these are the submultiple of angles. Okay. Now here we have some relations. Sin 2A equal to 2 sin A cos A, which is equal to 2 tan A by 1 plus tan square A. What is cos 2A formula? Cos 2A formula is cos square A minus sin square A, 2 cos square A minus 1, 1 minus 2 sin square A, 1 minus tan square A by 1 plus tan square A. Tan 2A formula is 2 tan A by 1 minus tan square A. Sin 3A formula is 3 sin A minus 4 sin 2A. Cos 3A formula 4 cos 2A minus 3 cos A. Tan 3A formula 3 tan A minus tan 2A by 1 minus 3 tan square A. These are the some important functions of trigonometric multiple angles. Now let us see now submultiple angles. Here submultiple lo meer okati observe cheyalsindi endante ikkada chudandi ikkada 2A unte ikkada A ayindi avuna right ante half ayindi andulo angle. ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ ఏమవ్వాలి అందులో ఆఫ్ అవ్వాలి ఏ బై టూ అయింది అంటే ఇవే సేమ్ యాంగిల్స్ బట్ అక్కడ సైన్ 2A తీసుకున్నాం ఇక్కడ సైన్ A తీసుకున్నాం సైన్ 2A తీసుకున్నప్పుడు అందులో ఆఫ్ A అయింది సైన్ A తీసుకున్నప్పుడు ఇందులో ఆఫ్ ఏమవుతుంది ఏ బై టూ అవుతుంది రైట్ సైన్ A ఈక్వల్ టు 2 సైన్ A బై 2 కాస్ A బై 2 2 టాన్ ఆఫ్ A బై 2 బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ A బై 2 కాస్ A ఫార్మ్ లైస్ కాస్ స్క్వేర్ A బై 2 మైనస్ సైన్ స్క్వేర్ A బై 2 2 కాస్ స్క్వేర్ A బై 2 మైనస్ 1 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ A బై 2 1 minus tan square A by 2 by 1 plus tan square A by 2. Tan A formula is 2 tan A by 2 by 1 minus tan square A by 2. 1 minus cos A formula is 2 sin square A by 2. 1 plus cos A formula is 2 cos square A by 2. And 1 minus cos A by 1 plus cos A equal to tan square A by 2. Then sin of A by 2 plus cos of A by 2 value is plus or minus root over 1 plus sin A. Cos sin of A by 2 minus cos of A by 2 formula is plus or minus root over 1 minus sin A. Here we have some important results of product of trigonometric ratios. ఏదైనా మీకు ఇచ్చిన ఫార్మ్ ఈ ఫార్ములో ఉందనుకో సైన్ తీటా సైన్ 60 మైనస్ తీటా సైన్ 60 ప్లస్ తీటా ఇలా ఉంటే దాని ఆన్సర్ డైరెక్ట్గా వేసేయచ్చు సైన్ ఆఫ్ 1/4 సైన్ 3 తీటాగా వేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఒకటి ఇస్తాను చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను సైన్ 20 సైన్ 40 సైన్ 80 వాల్యూ కనుక్కోమని అన్నాను అనుకోండి. ఇది ఏ ఫార్ములో ఉంది చెప్పండి? సైన్ తీటా సైన్ 60 మైనస్ తీటా సైన్ 60 ప్లస్ తీటా. ఆ ఫార్ములో ఉందా? ఇక తీటా అంటే ఏంటి? 20. 60 ప్లస్ 20 60 మైనస్ 20 ఎంత? 40. 60 ప్లస్ 20 ఎంత? 80. మరి ఇప్పుడు దీని వాల్యూ ఎంత అంటే ఎలా అనుకుంటారు? దట్ ఈస్ ఈక్వల్ టు 1/4 సైన్ 3 ఇంటూ తీటా. యా తీటా ఇస్ 20. 60 మైనస్ తీటా ఇట్ ఇస్. దిస్ ఇస్ 60 ప్లస్ తీటా. సో యా తీటా అంటే ఎవరు? 20. 3 ఇంటూ 20 అంటే ఎంత? సైన్ 60. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ 60? రూట్ 3/2. ద ఆన్సర్ ఇస్ రూట్ 3/8. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ ఈ ఫార్ములా యూస్ చేయొచ్చు మనం. ఓకేనా? సో సైన్ 20 సైన్ 40 సైన్ 80 వాల్యూస్ అడిగినప్పుడు మనం డైరెక్ట్ ఈ ఫార్ములా యూస్ చేసి డైరెక్ట్ ఆన్సర్ చెప్పేయచ్చు. 1/4 సైన్ 3, అది గుర్తుపెట్టుకోండి. అలాగే కాస్ తీటా కాస్ 60 మైనస్ తీటా కాస్ 60 ప్లస్ తీటా కూడా 1/4 కాస్ తీటా. ఇదే ఫార్ములా నేను కాస్కి అప్లై చేస్తే ఇదే క్వశ్చన్ మనం సైన్ బదులు కాస్ట్ పెడతాం. కాస్ 20 కాస్ 40 కాస్ 8. అప్పుడు ఆన్సర్ కాస్ చెప్తాను. 1/4 కాస్ 60. కాస్ 60 వాల్యూస్ 1/2. 1/4 ఇంటూ 1/2 ఇస్ 1/8 వస్తుంది అప్పుడు ఆన్సర్. ఓకే, సో సెకండ్ వన్ అండ్ టాన్ ఆఫ్ ఇదే ఫార్ములా టాన్ కి అప్లై చేస్తే ఏమవుతుంది? ఇదే క్వశ్చన్ టాన్ కి అప్లై చేస్తే ఏమవుతుంది? సో నెక్స్ట్ ఇయర్ వీ హావ్ వన్ మోర్ రిలేషన్ కాస్ 36 ఇంటూ కాస్ 72 వాల్యూస్ 1/4 అండ్ కాస్ ఏ కాస్ 2A కాస్ 4A సో అపాన్ కాస్ 2n-1A విచ్ ఇస్ ఈక్వల్ టు 1/2n సైన్ ఏ ఇంటూ సైన్ ఆఫ్ 2n. సో ఇవి ఇలాంటి క్వశ్చన్స్ మనం చేద్దాం దీని రిలేటెడ్, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, మూవ్ ఆన్ టు ద ఎక్సర్సైజ్ క్వశ్చన్స్. నౌ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్, ఇవన్నీ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ సార్. ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఒకసారి డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ ఎగ్జాంపుల్ నెంబర్ 1, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ sin 22.5 degrees, cos 22.5 degrees, tan 22.5 degrees, and 420s cot
22 and half degrees. Find the values of sine 22 and half degrees, cos 22 and half degrees, tan 22 and half degrees, cot 22 and half degrees. Okay. Now you see, to find out this, we have to use this multiple angles formula or submultiple angles of formula. Already you know that there is a relationship between the cos and the sine. Okay. Here let us assume here a value is 22 and half degrees and point. A and the 22 and half degrees. Then 2a value m outta chapter 2 into a m outta 22 and half and 22.5 kada. Then into 2 chain then 2 into 22.5. How much it is? 45. Means 2a value is 45 degrees. Okay, 2a value is 45 degrees. సో మనకు ఒక ఫార్ములా ఉంది, కాస్ కి సైన్ కి రిలేటెడ్ ఉన్న ఫార్ములా ఉంది. కాస్ టు ఏ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి చెప్పండి? కాస్ టు ఏ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 మైనస్ ఏంటి 2 సైన్ స్క్వేర్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్. ఈ 2 సైన్ స్క్వేర్ ని ఎటు తీసుకురండి? కాస్ టు ఏని అటు తీసుకెళ్ళాలి. ఓకే, ఇంటూ 2 ఉంది కదా, సో ఇంటూ 2 ఇటు వస్తే ఏమవుతుంది? ఇంటూ 2 ఇటు వస్తే బై 2. స్క్వేర్ తీసేస్తే ఈ స్క్వేర్ తీసేస్తే సో సైన్ ఏ ఈక్వల్ ఫార్ములా అప్పుడు ఏమైంది? సైన్ ఏ ఈక్వల్ టు రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ 2a బై 2. యూజ్ దిస్ ఫార్ములా అండ్ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ సైన్ 22 అండ్ హాఫ్ డిగ్రీస్. ఓకే, సైన్ 22 అండ్ హాఫ్ డిగ్రీస్ వాల్యూ రావాలంటే సో ఎలా చేస్తారు? సైన్ 22 ఆ ఫార్ములా తీసుకోండి, సైన్ ఏ ఈక్వల్ టు రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ 2a బై 2. వేర్ ఏ వాల్యూ ఈస్ 22 అండ్ హాఫ్ డిగ్రీస్, 2a వాల్యూ ఈస్ 45 డిగ్రీస్. అర్థమవుతుందా? సైన్ 22 అండ్ హాఫ్ డిగ్రీస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ ఫార్ములాని మనం యూజ్ చేస్తున్నాం, రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ 2a బై 2. ఓకే, సో రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ 2a అంటే ఇక్కడ ఏంటి? 2a అంటే కాస్ 45 బై 2. ఒక ఫార్ములా ఏమవుతుంది? 1 మైనస్ ఆఫ్ 1 బై రూట్ 2 బై 2. ఓకే, సో ఇది ఇంకా సాల్వ్ చేసుకుంటూ పోతే మీకు ఏమొస్తుంది చెప్పండి? రూట్ 2 ఇంటూ 1 ఏమవుద్ది? రూట్ 2 ఇంటూ 1 ఈస్ రూట్ 2 మైనస్ 1 బై రూట్ 2. బై రూట్ 2 కిందికి వచ్చేస్తుంది 2 రూట్ 2. ఇది ఆన్సర్ అవుతుంది. దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ సైన్ 22 అండ్ హాఫ్ డిగ్రీస్ వాల్యూ. ఓకే, సైన్ 22 అండ్ హాఫ్ డిగ్రీస్ వాల్యూ ఈస్ రూట్ ఓవర్ రూట్ 2 మైనస్ 1 బై 2 రూట్ 2. ఓకే, సిమిలర్లీ కెన్ యూ ఫైండ్ అవుట్ ద కాస్ 22 అండ్ హాఫ్ వాల్యూ? ఎస్, కాస్ 22 అండ్ హాఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారా? కాస్ 22 అండ్ హాఫ్ ఫార్ములా ఏంటి చెప్తారా? రూట్ ఓవర్, ఇక్కడ మైనస్ ఉంటాయి, సైన్ వచ్చినప్పుడు మైనస్ వస్తాయి, కాస్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది. 1 ప్లస్ కాస్ 45 బై 2. ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి, సైన్ వచ్చినప్పుడు మధ్యలో మైనస్ వస్తాయి, కాస్ వచ్చినప్పుడు ప్లస్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు సేమ్ అక్కడ మైనస్ బదులు ప్లస్ వస్తుంది అంతే, సేమ్ అంతా సేమే, మైనస్ బదులు ప్లస్ వస్తుంది. ఇక్కడ మధ్యలో ఈ మైనస్ ఉందా, ఈ మైనస్ తీసేసి ప్లస్ పెట్టడం అంతే. సో రూట్ 2 ప్లస్ 1 బై 2 రూట్ 2. ఓకే, టాన్ 22 అండ్ హాఫ్ డిగ్రీస్ని ఎలా చేయొచ్చు? టాన్ వాల్యూ ఏంటి? టాన్ ఇస్ సైన్ బై కాస్, టాన్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా. టాన్ 22 అండ్ హాఫ్ డిగ్రీస్ ఈక్వల్ టు సైన్ 22 అండ్ హాఫ్ డిగ్రీస్ బై కాస్ 22 అండ్ హాఫ్ డిగ్రీస్. ఓకే, సైన్ 22 అండ్ హాఫ్ డిగ్రీస్ బై కాస్ 22 అండ్ హాఫ్ డిగ్రీస్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ 22 అండ్ హాఫ్ డిగ్రీస్? ఇప్పుడే మనకు వచ్చింది కదా ఫార్ములా ఏంటి? రూట్ ఓవర్ రూట్ 2 మైనస్ 1 బై 2 రూట్ 2. సో ఇక్కడ ఏం చేస్తున్నాను? రూట్ ఓవర్ రూట్ 2 మైనస్ 1 బై 2 రూట్ 2 బై రూట్ ఓవర్ రూట్ 2 కాస్ 22 అండ్ హాఫ్ డిగ్రీస్ ఏంటి? ఇక్కడ మైనస్ ఉంటుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది, అదే తేడా. ఓకే, సో ఇక్కడ బై 2 రూట్ 2 బై 2 రూట్ 2 గెట్ క్యాన్సల్. సో హోల్ రూట్ తీసేసుకొని డైరెక్ట్గా ఇలా రాసేద్దాం. రూట్ 2 పైన ఏం మిగిలింది? ఇక్కడ రూట్ 2 మైనస్ 1, కింద ఏం మిగిలింది? ఇక్కడ రూట్ 2 ప్లస్ 1. దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ టాన్ 22 అండ్ హాఫ్ డిగ్రీస్. ఓకే, దెన్ టాన్ వచ్చిందంటే కాట్ వచ్చేస్తుంది కదా, రెసిప్రోకల్ టాన్ రూట్ 2 మైనస్ 1 బై రూట్ 2 ప్లస్ 1 బై 2. వెరీ గుడ్, కాట్ 22 అండ్ హాఫ్ డిగ్రీస్ వాల్యూ ఈస్ రూట్ 2 ప్లస్ 1 బై టాన్ 22 అండ్ హాఫ్. అంటే దీని రెసిప్ టాన్ 22 వచ్చింది కదా, దీని రెసిప్రోకల్ చేయండి, అదే అదే కాట్ 22 అండ్ హాఫ్ డిగ్రీస్ వాల్యూ అవుతుంది. రూట్ 2 ప్లస్ 1 బై రూట్ 2 మైనస్ 1. ఓకే, దిస్ ఈస్ ద కాట్ 22 అండ్ హాఫ్ డిగ్రీస్ వాల్యూ. సరే, ఇక్కడ దీన్ని మనం రేషనలైజేషన్ చేస్తే ఇంకా సింప్లిఫై అవుతుంది. రేషనలైజేషన్ ఎలా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, రేషనలైజేషన్ డినామినేటర్ని రేషనలైజేషన్ చేస్తున్నాం, అంటే ఇర్రేషనల్ ఫామ్లో ఉన్న డినామినేటర్ని రేషనల్ ఫామ్లోకి మార్చాలంటే ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏముంది?
ప్లస్ వన్ అంటే ఇక్కడ దేంతో మల్టిప్లై చేయాలి మరి రూట్ టూ మైనస్ వన్ బై రూట్ టూ మైనస్ వన్ దీంతో చేస్తే సో మీకు ఫర్దర్ గా ఏమవుతుంది రూట్ టూ మైనస్ వన్ హోల్ స్క్వేర్ అవుతుంది అవునా అంటే డినామినేటర్ ని నేను దాని నుంచి రూట్ చేయాలనుకుంటున్నాను రూట్ టూ ఇంటూ రూట్ టూ ఏమవుతుంది కింద ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మ్ లో ఉంది కదా దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మ్ లో రాయొచ్చు ఏ స్క్వేర్ అంటే రూట్ టూ స్క్వేర్ ఈస్ టూ అండ్ బి స్క్వేర్ వాల్యూ ఇస్ వన్ టూ మైనస్ వన్ అంటే వన్ అయిపోతుంది ఇది ఏమవుతుంది రూట్ టూ మైనస్ వన్ ఇంటూ రూట్ టూ మైనస్ వన్ ఏమవుతుంది రూట్ టూ మైనస్ వన్ హోల్ స్క్వేర్ అవుతుంది అవునా రూట్ టూ మైనస్ వన్ హోల్ స్క్వేర్ అవుతుంది కింద ఏమవుతుంది రూట్ టూ స్క్వేర్ మైనస్ వన్ స్క్వేర్ సో ఇది హోల్ రూట్ ఓకే రూట్ టూ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా చెప్పండి ఏ స్క్వేర్ అంటే టూ బి స్క్వేర్ వన్ మైనస్ టూ ఇంటూ ఏ ఇంటూ బి ఓకే సో అప్పుడు ఆన్సర్ లేదంటే ఇట్లా ఇట్లా చేయండి లేకపోతే వీడు అన్నట్టుగా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కదా సో అట్లా చేసేద్దాం ఓకేనా ఇలా ఇలా ఉంది కదా రూట్ టూ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఉంది ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ దెన్ ఆన్సర్ ఈస్ రూట్ టూ మైనస్ వన్ డినామినేటర్లో రూట్ పోయింది కదా అప్పుడు ఇది రూట్ టూ మైనస్ వన్ అయితే ఇదేమవుతుంది రూట్ టూ ప్లస్ వన్ అవుతుంది దీని ఆన్సర్ కాట్ 22½ డిగ్రీ వాల్యూ ఆన్సర్ ఏమవుతుంది రూట్ టూ ప్లస్ వన్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి టాన్ 22½ డిగ్రీస్ వాల్యూ ఫైనల్ గా మీరు గుర్తుపెట్టుకోండి రూట్ టూ మైనస్ వన్ అని కాట్ 22½ డిగ్రీస్ వాల్యూ ఈస్ రూట్ టూ ప్లస్ వన్ ఫైన్ ద వాల్యూస్ ఆఫ్ సైన్ 67½ అండ్ కాస్ 67½ టాన్ 67½ కాట్ 67½ చూడండి ఇందాక 22½ చేస్తాం ఇది 67½ సో 67.5 22.5 రెండింటి యాంగిల్స్ ఉంది 90 డిగ్రీస్ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఓకే కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాన్సెప్ట్ తీసుకొని 67½ డిగ్రీస్ వాల్యూస్ ఉన్న ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎలా సో ఈ 67ని మనం 90 మైనస్ 22½గా రాయొచ్చా సరే 67½ డిగ్రీస్ని 90 మైనస్ 22½ డిగ్రీస్గా రాయొచ్చా 67.5ని మనం ఎలా రాయొచ్చు 90 మైనస్ 22.5గా రాయొచ్చా రాయొచ్చు కదా 90 మైనస్ 22.5 చేసిన ఇదే మళ్ళీ 67.5 22.5 రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఎట్లయినంటే రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది 90 వస్తుంది ఓకేనా సో అప్పుడు 67½ డిగ్రీస్ని మనం ఎలా రాసుకోవచ్చు 90 మైనస్ 22½ డిగ్రీస్గా రాసుకోవచ్చు ఓకే మీకు ఒక ఫార్ములా తెలుసు కదా సైన్ 90 మైనస్ తీటా ఏమవుతుంది చెప్తారు సైన్ 90 మైనస్ తీటా ఈస్ కాస్ తీటా కాస్ 90 మైనస్ తీటా ఫస్ట్ క్వాడ్రంట్ కాస్ వాల్యూ పాజిటివ్ కాస్ విల్ బికమ్ సైన్ సిమిలర్లీ టాన్ విల్ బికమ్ కాట్ విల్ బికమ్ టాన్ టాన్ 90 మైనస్ తీటా ఎంత చెప్పండి కాట్ తీటా కాట్ 90 మైనస్ తీటా వాల్యూ చెప్పండి టాన్ తీటా సో ఇవి తెలిస్తే ఇక ఒకదానికి ఒకటి రిలేటెడ్గా ఉన్నట్టే కదా వాల్యూస్ అవునా ఓకే ఇప్పుడు చూద్దాం ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని నేను సైన్ 67½ డిగ్రీస్ని దీన్ని ఫాలో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయబోతున్నాం సైన్ 67½ డిగ్రీస్ హౌ వీ కెన్ రైట్ దిస్ సైన్ 67 వీ కెన్ రైట్ దాస్ కాస్ 90 మైనస్ 22½ డిగ్రీస్ ఓకే సైన్ 67½ డిగ్రీస్ వీ కెన్ రైట్ దాస్ కాస్ 90 మైనస్ తీటా ఓకే కాస్ 90 మైనస్ తీటా ఈస్ సారీ సైన్ 90 మైనస్ తీటా నాట్ కాస్ సైన్ 90 మైనస్ తీటా ఈస్ చెప్పండి ఏముంది సైన్ 90 మైనస్ తీటా ఈస్ కాస్ తీటా సైన్ 90 మైనస్ 22½ డిగ్రీస్ ఈస్ కాస్ 22½ డిగ్రీ ఇందాక కాస్ 22½ డిగ్రీస్ వాల్యూ మనకి ఎంత వచ్చింది అరే కాస్ 22½ డిగ్రీస్ వెరీ గుడ్ రూట్ ఓవర్ రూట్ టూ ప్లస్ వన్ బై టూ రూట్ టూ దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ 67½ డిగ్రీస్ ఓకే సిమిలర్లీ యు ఫైండ్ ద కాస్ 67½ డిగ్రీస్ వాల్యూ నా కాస్ 67½ డిగ్రీస్ వాల్యూ కూడా ఇలాగే చేయండి సిమిలర్గా కాస్ 67½ డిగ్రీస్ వాల్యూ ఏమో దీన్ని ఎలా రాయొచ్చు కాస్ ఆఫ్ 90 మైనస్ 67.5 ఏమవుతుంది చెప్పండి ఏమవుతుంది కాస్ 90 మైనస్ తీటా ఇస్ సైన్ తీటా కాస్ 90 మైనస్ 67½ డిగ్రీస్ వీ కెన్ రైట్ యాజ్ సైన్ చెప్పండి కాస్ 90 మైనస్ తీటా ఏంటి సైన్ తీటా కాస్ 90 మైనస్ 67½ కాదు సారీ ఇదేంటిది 22½ డిగ్రీస్ సారీ సో దిస్ వీ కెన్ రైట్ యాజ్
90 minus 22.5 degrees. So cos 90 minus theta is sine theta. Cos 90 minus 22.5 degrees is sine 22.5 degrees. Sine 22.5 degrees value chapandi. Root 2 minus 1 by 2 root 2. Very good. Root 2 minus 1 by 2 root 2. ఇప్పుడు టాన్ వాల్యూ కాట్ అయింది, కాట్ వాల్యూ టాన్ అవుతుంది, అలాగే సైన్ వాల్యూ కాస్, కాస్ వాల్యూ సైన్. ఓకేనా? సో ఇప్పుడు అలాగే టాన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. టాన్ వాల్యూ మీరు చెప్పండి డైరెక్ట్గా, టాన్ 67.5 డిగ్రీస్ ఏమవుతుంది చెప్పండి. రూట్ ఓవర్ రూట్ టూ ప్లస్ వన్ అవుతుంది. అప్పుడు కాట్ 67.5 డిగ్రీస్ వాల్యూ వేస్తే ఏమవుతుంది? రూట్ ఓవర్ టూ మైనస్. ఓకే, నోట్ డౌన్. క్వశ్చన్ నెంబర్ 3. Write down, simplify 1 minus cos 2 theta by sin 2 theta. Okay, 1 minus cos 2 theta by sin 2 theta. Can you do this? మనకి ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఏంటి కాస్ టూ టీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఏముంది ఫార్ములా చెప్పండి. కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా, టూ కాస్ స్క్వేర్ టీటా మైనస్ వన్. ఇంకోటి ఏంటి, వన్ మైనస్ సైన్ స్క్వేర్, టూ సైన్ స్క్వేర్ టీటా. అదే టూ సైన్ స్క్వేర్ టీటా నీకు తీసుకురండి. ఓకే, కాస్ టూ టీటాని అటువైపు తీసుకెళ్ళండి. నో ప్రాబ్లం, అగైన్ రైటింగ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ వన్ మైనస్ కాస్ టూ లేసెస్తే మైనస్ వన్ ప్లస్ వన్ క్యాన్సిల్ కండి. సో వీ కెన్ రైట్ లైక్ దిస్ ఆల్సో, టూ సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు వన్ మైనస్ కాస్ టూ టీటా. ఆల్రెడీ వీ హ్యావ్ ఎ ఫార్ములా ఫర్ సైన్ టూ టీటా ఆల్సో. సైన్ టూ టీటా ఫార్ములా చెప్పండి, టూ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా. యూజ్ దీస్ టూ ఫార్ములాస్, దీస్ టూ ఫార్ములాస్ అండ్ జస్ట్ సబ్స్టిట్యూట్ హియర్, యూ విల్ గెట్ ద ఆన్సర్. నౌ వన్ మైనస్ కాస్ టూ టీటా బై సైన్ టూ టీటా. సో దిస్ వన్ మైనస్ కాస్ టూ టీటా వీ కెన్ రైట్ యాజ్ టూ సైన్ స్క్వేర్ టీటా, రైట్? 2 sin square theta and sin 2 theta we can write as, so 2 sin theta into cos theta. Now you see here 2 to get cancelled, here sin theta, sin theta get cancelled, then sin theta by cos theta vastundi. What is the value of sin theta by cos theta? Sin theta by cos theta value is tan theta, and this is your answer. Okay, and move on to the next question. If cos A equal to root over root 2 plus 1 by 2 root 2, then find the value of cos 2 A. What is the relation between cos 2 A and cos A? Formula చెప్పండి, cos 2 A కి cos A కి రిలేటెడ్ ఉన్న ఫార్ములా ఏంటి? Cos 2 A equal to 2 cos square A minus 1. In the place of cos A, you substitute this square root, ఏమవుతాయి? ఈ స్క్వేర్ ఉండడం వల్ల ఇప్పుడు రెండింటిని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది రా, స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతాయి కదా. సో అప్పుడు డైరెక్ట్గా నేను ఏం రాస్తున్నా, రూట్ టూ ప్లస్ వన్ బై టూ రూట్ టూ మైనస్ వన్. సో ఇక్కడ ఏమవుతుంది, టూ టూ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఏముంది, రూట్ టూ ప్లస్ వన్ బై రూట్ టూ మైనస్ వన్. ఇప్పుడు చూడు డినామినేటర్ కదా, దీన్ని ఇంటూ వన్ చేయండి. ఏమైంది, ఇంటూ వన్ చేస్తే రూట్ టూ ఇంటూ వన్ ఇస్ రూట్ టూ. సో ఏమైతే మొత్తం చెప్పండి నాకు, రూట్ టూ ప్లస్ వన్ రూట్ టూ ఇంటూ వన్ ఇస్ మైనస్ రూట్ టూ బై రూట్ టూ. సో ప్లస్ రూట్ టూ మైనస్ రూట్ టూ గెట్ క్యాన్సల్. ఇంకేం మిగిలిన, ఇంకా ఆన్సర్ ఈస్ వన్ బై రూట్ టూ. దెన్ కాస్ టూ ఏ వాల్యూ ఈస్ హౌ మచ్ యూ కాస్ టూ ఏ కాస్ వన్ వన్ బై రూట్ టూ ఎలా రాసుకోవచ్చు, కాస్ 45 గా రాసుకోవచ్చు అవునా. వన్ బై రూట్ ఎక్కడ వస్తుంది, కాస్ లో కాస్ 45 వస్తుంది. రెండు సైడ్లు కాస్ కాస్ తీసేసేయండి, ఏమైంది, టూ ఏ ఈక్వల్ టు 45. మరి ఏ ఈక్వల్ టు ఎంత అవుద్ది, వెరీ గుడ్, అప్పుడు ఏ ఈక్వల్ టు ఎంత అవుద్ది, 22.5. కానీ అక్కడ అడిగింది కాస్ టూ ఏ కనుక్కోమన్నాడు, ఏ కనుక్కోమండి. ఒకవేళ ఏ కనుక్కోమంటే దెన్ ఏ ఆల్సో ఫైండ్ ద ఏ వాల్యూ ఆల్సో అంటే అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుద్ది ఇక్కడ, 22.5 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ అడిగింది ఓన్లీ కాస్ట్ ఏ వాల్యూ అడిగారు, ఎంత ఎక్కడ వరకు అడిగారు అంటే కాస్ట్ ఏ వాల్యూ మాత్రమే అడిగారు. కాస్ట్ ఏ వాల్యూ ఓన్లీ 1 బై రూట్ టూ మాత్రమే అవుతుంది. ఓకే, ఒకవేళ ఏ వాల్యూ కూడా అడిగితే ఇలా చేయండి, కాస్ట్ ఏ ఈక్వల్ టు కాస్ 45, టూ ఏ ఈక్వల్ టు 45, దెన్ ఏ ఈక్వల్ టు 22.5 డిగ్రీస్. ఓకేనా, ఇఫ్ కాస్ట్ ఈటా ఈక్వల్ టు మైనస్ 5/13 అండ్ థీటా లైస్ బిట్వీన్ 90 to 180, అంటే ఏ క్వాడ్రంట్ అండి, సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ లో కాస్ట్ వాల్యూ ఎలా అయినా నెగటివ్. మనకు కావాల్సింది సైన్ టూ టీటా. సైన్ టూ టీటా ఫార్ములా చెప్పండి నాకు,
What is the value of sine 2 theta? 2 sine theta cos theta. Sine 2 theta equal to 2 sine theta cos theta. మన cos theta వాల్యూ వాళ్ళు ఇచ్చేసారు ఆల్రెడీ. మనకు కావాల్సింది ఏంటి? ఇంకా sin theta. ఇక్కడ theta పెట్టుకోండి. cos అంటే ఏంటి? అడ్జసెంట్ బై హైపోటేనియస్. సో ఇది అడ్జసెంట్ 5 అయితే హైపోటేనియస్ 13 అవుతుంది. ఓకేనా? సో 5 13 ఉంటే ట్రిప్లెట్, ఇంకొకటి ఏమవుతుంది? 12 5 13 పైథాగరస్ ట్రిప్లెట్. అప్పుడు sin theta వాల్యూ ఏమవుతుంది చెప్పండి? sin theta ఇన్ సెకండ్ క్వాడ్రంట్ ఇది పాజిటివ్ ఆర్ నెగటివ్? సెకండ్ క్వాడ్రంట్ లో sin వాల్యూ పాజిటివ్ అంటే ఆపోజిట్ బై హైపోటేనియస్. థీటాకి ఆపోజిట్ ఏముంది ఇక్కడ? 12. హైపోటేనియస్ వాల్యూ 13 అండ్ sin theta వాల్యూ ఏమైంది ఇక్కడ? 12 by 13. ఓకే, నౌ యూ సబ్స్టిట్యూట్ హియర్ sin 2 theta ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. 2 into 12 by 13 అండ్ cos theta వాల్యూ ఎంత ఇక్కడ? -5 by 13. ఓకేనా? సో ఇది ఎట్లా క్యాన్సిల్ అవ్వవు ఇది కూడా. ఎంత అవుతుంది? 2 into 5 10. 10 into 12 is 120. 13 into 13 is 169. సో ఆన్సర్ ఈస్ -120 by 169. ఓకే, దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సైన్ 2 థీటా ఈక్వల్ టు -120 by 169. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్ 2 tan x/1 - tan x వాల్యూ ఈస్ పాజిటివ్. అంటే ఫస్ట్ క్వాడ్రంట్లోనే ఈ ఎక్స్ అనే వాల్యూ వేటి మధ్యలో పాజిటివ్ ఇస్తుంది అని అడిగారు. అంటే ఇప్పుడు మీకు ఒక ఫార్ములా ఉంది కదా, 2 tan x/1 - tan x వాల్యూ పాజిటివ్గా ఉండాలంటే వాల్యూ 0 కంటే ఎక్కువ ఉండాలా 0 కంటే తక్కువగా ఉండాలి? వాల్యూ 0 కంటే ఎక్కువగా ఉండాలి. ఓకేనా? ఈ ఫార్ములా ఏదో మీరు ఎక్కడ చూసినట్టుంది, 2 tan x/1 - x² వీ కెన్ రైట్ యాజ్ tan 2x. ఎస్ అన్నో, tan 2x వాల్యూ ఈస్ గ్రేటర్ దెన్ 0. మరి ఫస్ట్ క్వాడ్రంట్లో ఈ tan 2x వాల్యూ దేని మధ్యలో ఉంటుంది? ఫస్ట్ క్వాడ్రంట్ అంటే ఎక్కడ నుండి ఎక్కడికి ఉంటుంది చెప్పండి? ఫస్ట్ క్వాడ్రంట్ ఎక్కడ నుండి ఉంటుంది? 0 నుంచి 9. అంటే 0 కి 19 π/2 రాయొచ్చు. అంటే ఈ వాల్యూ దేని దేని మధ్యలో ఉంటుంది? 0 కి అండ్ 90 కి మధ్యలో ఉంటుంది. అవునా కదా? ఈ వాల్యూ దేని దేని మధ్యలో ఉంటుంది? 0 కి 90 కి మధ్యలో ఉంటుంది. అప్పుడు 0 degrees కి 90 degrees కి మధ్యలో ఉంటుంది వాల్యూ. అవునా? సో జస్ట్ ఏమైనా, సో ఇప్పుడు ఏమవుతుంది? ఇది ట్యాన్ 2x ని మనం 2x అని లిజన్, 2 tan x/1 - tan² x వీ హ్యావ్ రిటర్న్ యాజ్ గ్రేటర్ దెన్ 0, దెన్ tan 2x ఇస్ గ్రేటర్ దెన్ 0. సో అప్పుడు 2x అనే వాల్యూ, ఈ 2x ఉంది కదా ఈ యాంగిల్, మనం ఈ యాంగిల్ని చూస్తున్నాం. ఈ 2x అనే యాంగిల్ వాల్యూ దేని దేని మధ్యలో ఉంటుంది? ఇక్కడ 0 అండ్ 90 మధ్యలో ఉంటుంది. 0 degrees అండ్ 90 degrees మధ్యలో ఉంటుంది. వాళ్ళు అడిగింది ఎక్స్ వాల్యూ, అడిగారు ఏం అడిగారు? ఎక్స్ వాల్యూ. ఇది ఎక్స్ రావాలంటే ఈ 2 పోవాలంటే ఇక్కడ ఏం చేయాలి? బోత్ సైడ్ ఏం చేయాలి? బై 2 చేయాలి, ఇంటూ 2 చేయాలి. అన్ని సైడ్లు ఏం చేయాలి? బై 2 అండ్ ఇక్కడ కూడా బై 2. ఓకేనా? సో ప్రతి బై 2 చేసుకుంటూ పోతే అప్పుడు ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఎక్స్ వాల్యూ ఏంటప్పుడు 0 by 2 is 0, 2 గెట్ క్యాన్సర్ దేర్ ఎక్స్. అండ్ π/2 π/2 ఇంటూ 1/2 is π/4. దెన్ ఎక్స్ వాల్యూ పాజిటివ్ ఇన్ బిట్వీన్ 0 అండ్ π/2. ఓకే, సో ఎక్కడెక్కడ పాజిటివ్ ఉంటుంది అంటే ఎక్స్ వాల్యూ 0 కి π/4 కి మధ్యలో తీసుకుంటే అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ పాజిటివ్ వస్తుంది అని అంటే 0 కి π/4 కి మధ్యలో అంటే tan 30 తీసుకోవచ్చు, tan 45 కూడా తీసుకోవచ్చు, లేదంటే ఇంకా tan 20, tan 15, tan 22½ ఇవన్నీ కూడా 0 కి π/4 కి మధ్యలో ఉన్న వాల్యూస్. ఆ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ పాజిటివ్ వాల్యూ వస్తుంది. అర్థమైందా? ఓకేనా?